जाति यावत्तू गर्वपड़े त्रिवर्ण पताकं तयारै इवाल्टितो सरिग्गा 70 एळ्ळु पूर्तय्यायि जातीय जेंडानु तयारु चेसिन पिंगलि वेंकय्य मनोडु कावडं अदि कूडा तेलंगाणल रूपुदिद्दुकोवडं गर्वकारणं जातीय जेंडा 70వ జన్మదినం సందర్భంగా వేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం 120 కోట్ల మంది జనం తలెత్తుకుని గర్వంగా సెల్యూట్ చేసే మన జాతీయ జెండా తయారు చేసి ఇవాల్టితో 70 ఏళ్లు పూర్తయ్యాయి 1947 లో జూలై 22న జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించింది సూర్యాపేట జిల్లా నడిగుడెం కోటలో పింగలి వెంకయ్య జాతీయ జెండాకు రూపమిచ్చారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ 1926 లో ఈ కోటలోనే పింగలి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు జెండాలో నడుమ గాంధీజీకి ఇష్టమైన చరకాను చేర్చి 1929 లో కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో జాతిపితకు చూపించారు అయితే చరకకు బదులు అశోక చక్రాన్ని పెట్టి జెండాను ఫైనల్ చేసింది రాజ్యాంగ సభ జాతీయ కాంగ్రెస్ పతాకం ఆధారంగా మన జాతీయ జెండాను రూపొందించిడు పింగలి 3.2 నిష్పత్తిలో దీర్ఘ చతురస్రాకారంతో 3 సమాన భాగాలలో 3 రంగుల్లో జెండాను తయారు చేశాడు పైన ముదురు కాషాయ రంగు మధ్యలో తెలుపు దిగువన ముదురు ఆకుపచ్చ రంగులుంచిండు 3 రంగులకు ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉందని రాజ్యాంగ సభలో వివరించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాషాయం ధైర్యానికి త్యాగానికి ప్రతీకని తెలుపు శాంతికి సత్యానికి ఆకుపచ్చ రంగు నమ్మకం మర్యాదలకు పాడి పంటలకు ప్రతీకగా ఉంటాయని చెప్పారు అప్పట్లో జమీందారుల పాలనలో కలకలలాడిన ఈ కోట ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేక వెలవెలబోతోంది చారిత్రక సంఘటనకు వేదికైన ఈ భవనాన్ని ముందు తరాలకు అందించాలంటున్నారు స్థానికులు శిథిలావస్థకు చేరిన కోటను పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు గాంధీజీ పిలుపు మేరకి కాకినాడ జరిగిన మహాసభకి ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండి వారు రూపకల్పన చేశారు జాతీయ జెండాని ఆనాడు జాతీయ జెండాలో గాంధీ ఒడి రాట్నాన్ని కూడా ఆయనకి ఇష్టమైన గాంధీ రాట్నాన్ని కూడా ఆ మధ్యలో ఉంచి ఆ రూపకల్పన చేసి గాంధీ గారికి ఇక్కడి నుంచి బహుమానంగా ఇవ్వటం జరిగింది ఆనాడు ఉన్న చరిత్ర కట్టడాలు ఆ మహానుభావుడు సంచరించిన ఈ ప్రాంతం ఈనాడు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జాతీయ జెండాకు జన్మనిచ్చిన కోటలో పింగలి వెంకయ్య పేరుతోటి విద్యా సంస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి